రాజధాని పక్కన పెట్టి వైసీపీ అధినేత కొత్త ఇన్ఛార్జీలను ప్రకటించిన నియోజకవర్గాల్లో మడక సిర కూడా ఉంది. ఎస్సీలకు రిజర్వ్ అయిన ఈ నియోజకవర్గంలో ఒక సామాన్య కార్యకర్తకు అవకాశం ఇచ్చినట్టు చెప్పుకోవటానికి బాగానే ఉన్నా జయాపజయాలు మాటేంటని కార్యకర్తలు చర్చించుకుంటున్నారు. 1994లో జనరల్ స్థానంగా ఉన్నప్పుడు ఆఖరిసారిగా మళ్లీ ఎస్సీ రిజర్వ్ అయ్యాక 2014లో మాత్రమే గెలిచిన తెలుగుదేశం ఈసారి గెలుపు కోసం ఉవ్విళ్లూరుతోంది. అభివృద్ధి ఆనవాలు కనబడిన మడక సిరలో తాజా రాజకీయ పరిస్థితి మీద 99 TV గ్రౌండ్ రిపోర్ట్ చూడండి. ఉమ్మడి అనంతపురం జిల్లాలో భాగమైన మడకసిర నియోజకవర్గం జిల్లాల పునర్విభజన తరువాత శ్రీ సత్యసాయి జిల్లాలో భాగమైంది. ఈ నియోజకవర్గ పరిధిలో మడకసిర, అమరాపురం, గుదిబండ రోళ్ల, అగలి మండలాలున్నాయి. మొత్తం 211,152 మంది ఓటర్లు ఉండగా మహిళా ఓటర్ల కంటే పురుష ఓటర్లు 1,500 మంది ఎక్కువగా నమోదయ్యారిక్కడ. మడకసిర నియోజకవర్గ సామాజిక రాజకీయ చరిత్రను గమనిస్తే అనేక ఆసక్తికరమైన విషయాలు తెలుస్తాయి. ఇక్కడ మాదిగ, యాదవ, బోయ, ఒక్కలిగ, లింగాయత్, కురుమ కులస్తులు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. గెలుపులను విశ్లేషిస్తే ఎస్సీలు 7 సార్లు, యాదవ్ 3 సార్లు, గౌడ 2 సార్లు గెలిచారిక్కడ. పార్టీల పరంగా చూస్తే కాంగ్రెస్ 8 సార్లు, తెలుగుదేశం 3 సార్లు, వైసీపీ 1 సారి విజయం నమోదు చేసుకున్నాయి. ఇక్కడ 3 సార్లు గెలిచిన రఘువీరారెడ్డి మంత్రి పదవి, పీసీసీ అధ్యక్ష పదవి పొందారు. మడకసిర 2009లో ఎస్సీ నియోజకవర్గంగా మారింది. మడకసిర నియోజకవర్గ ఎన్నికల చరిత్ర గమనిస్తే కాంగ్రెస్ పార్టీ నుంచి వైసీ తిమ్మారెడ్డి 2 సార్లు, రఘువీరారెడ్డి 3 సార్లు గెలిచారు తప్ప మరెవరూ ఒకసారికి మించి గెలవలేదు ఇక్కడ. 2014 సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ పూర్తిస్థాయిలో బరిలో దిగి డాక్టర్ తిప్పేస్వామిని బరిలో దించింది. అయితే ఆయనకు 62,000 పైచిలుకు ఓట్లు రాగా తెలుగుదేశం అభ్యర్థిగా పోటీ చేసిన కేఈరన్నకు 76,500 ఓట్లు వచ్చాయి. మొత్తానికి 14,500 పైగా మెజార్టీతో తెలుగుదేశం గెలిచింది. కానీ 2018లో కోర్టు వైసీపీ అభ్యర్థి తిప్పేస్వామి ఎన్నికైనట్టు ప్రకటించడం విశేషం. ఆ తర్వాత ఏడాదికే 2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో జగన్ ప్రభంజనంలో వైసీపీ అభ్యర్థి 88,000 పైగా ఓట్లు సంపాదించుకున్నారు. ఆ విధంగా 13,000 ఓట్ల మెజారిటీతో అదే తెలుగుదేశం అభ్యర్థి మీద గెలిచారాయన. ఎన్నికలు దగ్గర పడిన సందర్భంలో ప్రధాన రాజకీయ పార్టీల బలాబలాలు పరిశీలిస్తే ఆసక్తికరమైన విషయాలు తెలుస్తాయి. అధికార వైసీపీ తమ హయాంలో అమలు చేసిన సంక్షేమ పథకాల మీద ఎక్కువగా ఆధారపడాల్సి వస్తోంది. ఈ 4.5 ఏళ్ల కాలంలో ఏర్పాటు చేసిన రైతు భరోసా కేంద్రాలు, ఆరోగ్య కేంద్రాలు, సచివాలయాలు తమ హయాంలో జరిగిన అభివృద్ధిగా భావించి ప్రజలు ఓట్లు వేస్తారని నమ్ముతోంది. అయితే జనం ఆశించినంత అభివృద్ధి జరగకపోవటం మాత్రం వైసీపీకి మైనస్ కాక తప్పదు. పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ కార్యకర్తలకు న్యాయం చేయలేదనే విమర్శలున్నాయి. సిట్టింగ్ ఎమ్మెల్యేని మార్చే ఆలోచన వలన పార్టీకి నష్టం జరుగుతుందని అందరూ చెప్పుకుంటున్నారు. అభ్యర్థుల విషయానికొస్తే సిట్టింగ్ ఎమ్మెల్యే డాక్టర్ తిప్పేస్వామిని మార్చాలని వైఎస్ఆర్సీపీ అధిష్టానం ఇప్పటికే నిర్ణయించుకున్నట్టు సంకేతాలిచ్చింది. నిజానికి తిప్పేస్వామి మీద ప్రజల్లో చెప్పుకోదగినంత వ్యతిరేకత కూడా లేదు. ఆ మాటకొస్తే ఆయన ప్రత్యర్థులతో సైతం సఖ్యంగా ఉంటారనే పేరుంది. గడప గడపకు మన ప్రభుత్వం పేరుతో చేపట్టిన కార్యక్రమంలో ఆయన టీడీపీ మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి ఇంటికి కూడా వెళ్లటం అప్పట్లో పెద్ద సంచలనంగా మారింది. అదేవిధంగా కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే సుధాకర్ ఇంటికి కూడా వెళ్లారు. టీడీపీ, కాంగ్రెస్ నేతలను కలిసి జగన్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు వివరించడం గురించి అందరూ విచిత్రంగా చెప్పుకున్నారు. ఏమైనా ఇప్పుడు ఆయన స్థానంలో ఏరళక్కప్పకు వైసీపీ ఇన్ఛార్జ్ పదవి దక్కింది. దీనివలన తిప్పేస్వామి వర్గం నుంచి ఆయనకు సహాయ నిరాకరణ తప్పేటట్టు లేదు. ఎమ్మెల్యే మీద ఉన్న సంతృప్తి ఈయన మీదకి రాకపోవడం ఒక్కటే ప్లస్ పాయింట్గా కనబడుతోంది. ఆయనకు సొంత మండలంలో తప్ప ఎక్కడా బలం లేదని అంటున్నారు.
ఒక సాధారణ కార్యకర్తకు ఇన్ఛార్జి పదవి ఇవ్వటం గొప్పగా చెప్పుకోవడానికే పనికొస్తుంది తప్ప గెలుపుకు హామీ కాదని స్థానిక వైసీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. తెలుగుదేశం అభ్యర్థి ఏరన్న విషయానికి వస్తే ఆయన గతంలో గెలిచినప్పుడు చేసిన కొన్ని అభివృద్ధి పనుల గురించి చెప్పి ఊట్టడడానికి అవకాశం ఉంది. అదేవిధంగా వైసీపీ పాలన పట్ల ప్రజల్లో ఉన్న అసంతృప్తి ఆయనకు ప్లస్ పాయింట్ అవుతుంది. గత ఎన్నికల్లో ఓటమి వల్ల ఏర్పడిన సానుభూతి కూడా ఏరన్నకి ఈసారి కలిసి వస్తుందని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. ఇక కాంగ్రెస్ పార్టీ కూడా ఈసారి గట్టిగా ప్రయత్నిస్తోంది. మాజీ ఎమ్మెల్యే సుధాకర్ మరోమారు బరిలో దిగబోతున్నారు. మాజీ మంత్రి, మాజీ పీసీసీ అధ్యక్షుడైన రఘువీరారెడ్డి అనుచరునిగా ఆయనకిక్కడ గుర్తింపు ఉంది. రఘువీరారెడ్డి ఆశీస్సులతోనే 2009లో సుధాకర్ ఎమ్మెల్యే అయ్యారు. సౌమ్యునిగా ఆయనకు ఇక్కడి ప్రజల్లో మంచి పేరుంది. ఇప్పుడు వైసీపీలోనూ తెలుగుదేశంలోనూ ఉన్న గ్రూపు తగాదాలు ఆయనకు అనుకూలంగా మారుతాయని విశ్లేషకులు చెబుతున్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో గత 4.5 ఏళ్లుగా చిన్న చిన్న రోడ్లు, గుంతల పూడ్చివేతలు, కొన్ని శంకుస్థాపనలు తప్ప నియోజకవర్గ వ్యాప్తంగా అభివృద్ధి శూన్యమనే అభిప్రాయం ఉంది. సామాన్య ప్రజల సమస్యలు తీరనే లేదంటున్నారు. ఈ పరిస్థితిలో జనం ఎమ్మెల్యే అభ్యర్థి మార్పుతో సంతృప్తి చెందుతారా, ప్రభుత్వాన్నే మార్చాలనుకుంటారనేది తేలాల్సి ఉంది.